మేష రాశి. మేష రాశిని చూసినట్లయితే అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు అన్ని పనుల్లో వేగవంతమైన స్థితి ఉంటుంది. అనుకున్న విధంగా కాలం ముందుకు వెళ్తుందని చెప్పచ్చు. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వాటిల్లో అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పశ్చిమ దిక్కు నుంచి ఎక్కువగా శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని విధాలా ఈరోజు అశ్విని నక్షత్రం వారికి ముందడుగే ఉంటుందని చెప్పచ్చు. ఇక భరణి నక్షత్రం వారిని చూసినట్టయితే, భరణి నక్షత్రం వారికి తలచిన పనుల్లో వేగవంతమైన స్థితి కనపడక మనసు వ్యాకృతి చెందేటువంటి అవకాశం ఉంది. తాము తలచినటువంటి పనులన్నింటిలో కూడా కొంత వ్యతిరేక స్థితి ఉన్నప్పటికీ కొంతమేర శుభాలు పొందేటువంటి అవకాశం అయితే స్పష్టంగా భరణి నక్షత్రం వారికి కూడా ఉందని చెప్పచ్చు. ఇక కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నటువంటి వారిని చూసినట్టయితే, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నటువంటి వారికి ఈరోజు తాము అనుకున్న పనుల్లో వేగవంతమైన స్థితి మందగించడం, మనసు వ్యాకృత చెందడం, రావలసిన ధనం చేతికందక కొంచెం ఇక్కట్లు పాలవడం అనేటువంటిది ఈ భరణి కృత్తిక ఈ రెండు నక్షత్రాల వారికి ఎక్కువగా ఉందనేటువంటి సూచన ఈరోజు స్పష్టంగా ఉంది. అంటే భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం యొక్క సంధి రెండింటి మీద ఎక్కువగా ఉంటుందని సూచన. దీనివల్ల మనసు వ్యాకృత పడడం, రావాల్సిన ధనం అందక మనసు నిరుత్సాహానికి గురవడం, రావాల్సినటువంటి విధంగా ధనం అందడం లేదని వ్యాకృత పడడం అనేటువంటిది ఈరోజు ఈ యొక్క మేషరాశిలోని భరణి కృత్తికా నక్షత్రం వారికి సంభవం. కాబట్టి ఈ దోష నివారణ కోసంగా మీరు మనోవ్యాకులతను తొలగించుకోవడం కోసం చంద్రుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయడం ద్వారాను, చంద్రగ్రహానికి ప్రీతిగా బియ్యమును దానం ఇవ్వడం ద్వారాను, చంద్రగ్రహ ప్రార్థన చేయడం ద్వారాను మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారని చెప్పచ్చు. మొత్తం మీద మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి యోగకాలం అని చెప్పచ్చు.